ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో గుండెపోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ అందించడం ద్వారా ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకుందాము. ఆపద సమయంలో ఒక్కొక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుండెపై ఒక క్రమ పద్ధతిలో ఒత్తిడి కలిగించడం ద్వారా తిరిగి గుండె స్పందించేలా చేయవచ్చు, నిండు ప్రాణాలను నిలబెట్టవచ్చు. సిపిఆర్గా పిలిచే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలు ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది ఇలా నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదు అని నిర్ధారణ అయిన తరువాత ఛాతిపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతి ఎముక మధ్యలో మీ రెండు చేతులను ఇలా తిన్నగా ఉంచాలి. ఒకటిన్నర నుండి రెండు అంగుళాల లోపలికి మీ రెండు చేతులను ఇలా ఉపయోగించి క్రిందకు నొక్కుతూ ఉండాలి. ఇలా 30 సార్లు నొక్కడం మరియు 2 సార్లు కృత్రిమ శ్వాస నోటి ద్వారా ఇవ్వాలి. నిమిషానికి 80 నుండి 100 సార్లు ఇలా చేస్తూ ఉండాలి. క్రిందకు నొక్కడం, పైకి వదలడం అనేది రెండు సమానంగా జరగాలి, మధ్యలో వదిలివేయకూడదు. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయడం ద్వారా విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలము.